చేసుకుని సినిమా అంతా కూడా ఆయన దర్శకత్వంలోనే పూర్తయింది. అప్పటిదాకా నటుడుగానే ఉన్న ఆయన మరి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాన్ని అంతా కూడా పూర్తిగా ఎదుర్కొని అద్భుతంగా చేశారు. అలాగే మరి కురుక్షేత్రం చేసేటప్పుడు అప్పుడు కూడా అంతే, ఎన్టీ రామారావు గారు ఒక పక్కన సినిమా తీస్తుంటే వీరు ఒక పక్కన సినిమా తీస్తూ పోటాపోటీగా తీశారు. కురుక్షేత్రం క్లైమాక్స్ కురుక్షేత్రంలోనే తీయాలని చెప్పి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గ్రౌండ్స్లో తీసిన సంగతి కూడా మనకు అందరికీ తెలుసు. అలాగే అక్కడే నాగేశ్వరరావు గారు ఎంతో సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన దేవదాస్ సినిమాను కూడా మళ్ళీ ఈయన తీయాలని ప్రయత్నం చేసినప్పుడు ఎంతోమంది అభిమానులు అందరూ కూడా వద్దు 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 అన్నారు. నేను చెయ్యాలని అనుకున్నాను, వెనక్కి తిరిగి చూసే పని లేదు చేస్తానని చెప్పి ఆ చిత్రాన్ని కూడా అద్భుతంగా చేసిన సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. అలాగే మరి సినిమా స్కోప్ కానీ 70 mm కానీ మరి ఏ విధంగా ఏదైనా సరే ఇండస్ట్రీలో మొట్టమొదటిగా ఏదొచ్చిందో అవన్నీ కూడా కృష్ణ గారే చేశారు. ఒక మంచి వ్యక్తి, తన నిర్మాతల పట్ల ఎంతో సహకారాన్ని అందజేసేవారు. తనతో సినిమాలు తీసిన నిర్మాత ఎవరైనా ఫ్లాప్ అయిపోయి అతను చాలా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరిని కూడా పిలిపించి వాళ్ళకి కాల్ షీట్లు ఇచ్చి ఆయనే ఫైనాన్స్ ఏర్పాట్లు చేసి ఆయనే డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళతో సినిమాది సక్సెస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మంచి వ్యక్తి మరి వాళ్ళు లేరు అంటే చాలా చాలా బాధగా ఉంది. ముఖ్యంగా మా మిత్రత్వం 66 సంవత్సరాల స్నేహాన్ని గడిపిన తర్వాత ఇవాళ ఒక స్నేహితుడిని, ఒక మంచి స్నేహితుడిని, ఒక ధీరోదాత్తుడిని పోగొట్టుకున్నాననే బాధ నా మనసులో ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ ముఖ్యంగా మహేష్ బాబు గారి గురించి ఆలోచిస్తే ఈ ఒక్క సంవత్సరంలో 3 కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు ఆయన. జనవరిలో వాళ్ళ అన్నయ్య రమేష్ బాబును పోగొట్టారు. మొన్న 2 నెలల క్రితం వాళ్ళ అమ్మ మంద ఇందిరాదేవి గారు ఆవిడిపోయారు. ఇప్పుడు కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఎంతో ప్రేమిస్తారు తన తండ్రి గారిని. ఎందుకంటే కృష్ణ గారు కూడా చిన్నప్పటి నుంచి కూడా రమేష్ని సో మహేష్ని కూడా పెద్ద హీరోలు చేయాలనే కోరుకుండేది. అది రమేష్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆగిపోయినా మహేష్ మాత్రం ఇప్పటికి కూడా అద్భుతమైన చేస్తారు. ఏదొచ్చినా తండ్రి గారి దగ్గరకు వచ్చి తండ్రి గారితో మాట్లాడి తండ్రి గారి దేవుళ్ళని తీసుకొని ముందుకు వెళుతున్నాడు మహేష్ బాబు. మరి ఈ సంవత్సరంలో 3 ఆత్మీయుల్ని కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నా కూడా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి అలేగా అశేష ఫ్యాన్స్కి అందరికీ కూడా నా సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించాలంటే నమ్మలేకుంటున్నాను. అమ్మాడ్ క్రియేషన్స్లో మాతో సినిమా చేశాము. అశ్వత్థామ ప్రొడ్యూసింగ్ చేశారు కాస్ట్యూమ్ కృష్ణ గారు. ఆయన కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఈరోజు రాలేకపోయారు. ఆయన తరపున కృష్ణ కుటుంబానికి వాళ్ళ కుటుంబాలందరికీ సానుభూతి తెలియపరుస్తున్నాను. అమ్మాడ్స్ సినిమా చేశాను, త్వరలో మళ్ళీ చేద్దామనుకునేలోపు ఇలా విషాదం జరిగినందుకు చింతిస్తున్నాము. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి అలాగ సానుభూతి తెలియపరుస్తున్నాం. మన సాహసాల సామ్రాట్ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇవాళ మరణించడం తీవ్రమైన లోటు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మొదటి తరం వాళ్ళు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, తర్వాత కృష్ణ గారు, వీళ్ళందరూ మనకు దూరం అయిపోయారు. ఇక ఆ తరం నటులు ఎవరు లేరు. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయనతో 2 సినిమాలు తీసాం, సిబిఐ ఆఫీసర్ అండ్ 24 అవర్స్ అనే 2 సినిమాలు తీయడం జరిగింది. రెగ్యులర్గా ఆయన కలుస్తూ ఉంటాను. ఎప్పుడు కలిసినా ఎలా ఉన్నావు సశాన్, ఏం చేస్తున్నాం, ఏ సినిమా చేస్తున్నాం అని అడిగేంత గొప్ప మనసున్న మనిషి ఆయన. ఆయన లేకపోవడం అనేది చింత దురదృష్టకరం. ఏమైనా ఆయన ఆత్మశాంతి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మలక్పేట శైలజ నా పేరు. సో ఈరోజు ఎంతో బాధాకర విషయం, సూపర్ స్టార్ కృష్ణ గారు అకాల మరణం చెందారు. ఇప్పుడు భగవంతుడు ఆయనకి మంచి కుటుంబం అంతా ఇచ్చారు. సో మనం కూడా ఇలా లాస్ అయిపోయాం. ఆయన ఇలా పోవడం, స్టార్ అనే పేరు వెలిగారు ఆయన. అసలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ అనేది వాళ్ళ పేర్లతోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి గొప్ప మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మనకి అరుదు, ఇలాంటి వాళ్ళు వస్తారా అని. కానీ ఏదేమైనా ఇండస్ట్రీ చాలా లాస్ అయిందండి. అతిరథ మహారథులు వీళ్ళు, అసలు వీళ్ళున్న బాటలో
మాలాంటి వాళ్ళు